नमस्ते तेज मीडिया न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइंस चूद्दाम। कम्मवारीपल्ले ग्राम में पेद्दम्म जात्र हाजरैन बनगानपल्ले एम्मेल्ये काटिसानि गानम्। सीआरडीए పరిధిలో ఏర్పాటు చేసిన పెద్దలందరికీ ఇళ్ల పథకం లేఅవుట్ను పరిశీలించిన రాజ్యసభ సభ్యులు ఆల అయోధ్య రామరెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు। అవుకు మండలం సంగపట్నం గ్రామంలో గడప గడప మనపంపు కార్యక్రమం హాజరైన మనగానపల్లి ఎమ్మెల్యే కాటిసాని గాంధీ। बापट्ल जिल्ला निजामपट्नंलो वैएसआर मत्स्यकार भरोसा कार्यक्रमानिकि विच्चेसिन आंध्रप्रदेश मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी मर्यादपूर्वकंगा कलिसि पूलबुक्केतो स्वागतं पलिकारु। गुंटूरु नगर डिप्यूटी मेयर शेख सजीला अनंतरं हज यात्रिकुलकु अंडगा निलिचिन प्रभुत्वं हज यात्रकु बयलुदेरु 1813 मंदि यात्रिकुलकु संबंधिंचि 80,000 रूपायल भारान्नि भरिंचि मैनारिटीलकु अंडगा निलिचिन सीएम वैएस जगन्मोहन रेड्डिकि प्रत्येक धन्यवादालु कृतज्ञतलु तेलियजेशारु। गुंटूरु नगर डिप्यूटी मेयर शेख सजीला मेडचल मलकाजगिरी जिला कुद्बुल्लापूर निजकवर्ग गाजुल रामारा में मंगलवार भारी रेवेन्यू अधिकारी अक्रम कटालूलचेवेत चप्पार गत वारोजल ना गाजुल रामारा भूकब्जाल एप्कू वारे उ गाजुल रामारा आरए परमेश्वर रेड्डी सस्पेंड आईन दगर ना भूकब्जाल पैना कब्जादार पैना रेवेन्यू अधिकारी दाड़ू एप्कू रूम डेमालिश मल्ली अर्धरात्रि रूम कड़ता उ मंगलवार उदय ना मेडचल आरडीओ मल्लय्य गाजुल रामारा तहसीलदार संजीवराव आध्र्यन सर्वे नंबर 322 सुमारु 100 मंदिकि पैगा पोलीसुलु 5 जेसीबीलु 3 मंडलाल रेवेन्यू सिब्बंदिनि तीसुकोनि अन्नि सर्वे नंबर्लालो कलिपि 500 रूमुलु डिमालिश चेशारु। ఇప్పటికైనా ఇంతవరకు అయ్యింది ఇంతవరకు మళ్ళీ ఎక్కడ కన్స్ట్రక్షన్ అయితే మొత్తం తీసేస్తాం అన్ని పోతాయి ఆడొక ఇల్లు ఉంది మీరు అంత సంపాదించుకొని ల్యాండ్ గ్రాపరే ఉంటాడు తప్ప బీదోడు ఉంటాడా మీరు ఎవరైతే ఎవరి దగ్గర అయితే కొన్నారో వారిని పోయి गवर्नमेंट की जमीन है तो पहले गरीब पब्लिक कहाँ जाती है बना के 5-6 साल कैसा तुम आगे सामान देख लो बात करें प्लीज तुम सलाम करते नहीं नहीं बात में
हटो పుత్బులాపూర్ మండల్ మన మండలంలో ఈ 342 అండ్ 307 ఎస్ఎఫ్సీ లాంటి పార్టీ అయితే 349 సర్వే నెంబర్లో ఇంతవరకే చాలాసార్లు ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కూల్ చేయడం జరిగింది. అయినా ఏ రోజు ఆ రోజు అవి పెరిగిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఎన్నిసార్లు ఈ అమాయక ప్రజలకు చెప్పినా కానీ వినట్లేదు. వాళ్ళు ఏదో తక్కువ రేట్కి వస్తున్నాయని కొనడం, పై కట్టుకోవడం, మాకేం కంప్లైంట్ రావడం, మేము పూలు కొట్టడం ఇది సహజంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు ప్రజల్ని ఏంటంటే చెప్పేది ఏంటంటే పట్ట ల్యాండ్ ఎక్కడన్నా ఎవరన్నా అమ్మితే కొనాలి కానీ తక్కువ రేట్కి వస్తుందని కొని తర్వాత మీరు పూలు కొట్టడం మీరు నష్టపోవడం మాకు బాధగానే ఉంటుంది. కానీ ఎన్నిసార్లు చెప్పినా మీరు అదే పని చేస్తారు. అయితే ఇది కంట్రోల్ కావట్లేదు అనే ఉద్దేశంతో పోలీసు డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు మల్కాజీ డివిజన్లో ఉన్న 4 మండలాల నుంచి డిఆర్ఏలు అండ్ ఆర్ఐలను ఇక్కడ డిప్యూటీ చేసి బయట వాళ్ళ ప్రమేయం ఉన్నా ఎవడన్నా ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళ పేర్లు ఇచ్చినా వాళ్ళ క్రిమినల్ కేసులో లేకపోతే పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇంతవరకు కూడా చాలాసార్లు పెట్టాము కాబట్టి ఈసారి వదిలే సమస్య లేదు. కాబట్టి మీరు అమాయక ప్రజలు చెప్పేది ఏందో మీరు మాత్రం ఎక్కడ కొన్నా కానీ ఇక్కడే కాదు ఎక్కడైనా వెనుక ముందు ఆలోచించకుండా ఆ ల్యాండ్ పరిస్థితి ఏంది చూడకుండా మీరు కొనొద్దు, మీరు మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్ఆర్డీపీ ఫ్లైఓవర్ పనుల కారణంగా గచ్చిబౌలిలోని పలు ప్రాంతాలలో తిరిగి ట్రాఫిక్ సరళిని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. గచ్చిబౌలి జంక్షన్, ఐకియా, క్యూమార్ట్, రాడిసన్, డెలాయిట్, కొత్తగూడ జంక్షన్, మైండ్ స్పేస్, సైబర్ టవర్స్ మార్గాలలోని ట్రాఫిక్ సరళిని పరిశీలించారు సైబరాబాద్ సిపి. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. సిపి వెంట హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ నాయక్, ఐపీఎస్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ డీసీపీ శిల్పవల్లి, ఏడీసీసీ నంద్యాల నరసింహారెడ్డి, ట్రాఫిక్ ఏడీసీసీ శ్రీనివాసరెడ్డి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. సిఆర్డీఏ పరిధిలో ఏర్పాటు చేస్తున్న పేదలందరికీ ఇళ్ల పథకాలు లేఅవుట్లను పరిశీలించారు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామరెడ్డి. పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా సిఆర్డీఏ పరిధిలోని నవలూరు, కృష్ణాయపాలెం, వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన పేదలందరికీ ఇళ్ల పథకం లేఅవుట్లను మంగళవారం సాయంత్రం ఆళ్ల అయోధ్యరామరెడ్డి కలెక్టర్లు పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లేఅవుట్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను, హద్దురాళ్లు ఏర్పాటు, అప్రోజ్ రహదారుల నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును ప్రజా ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ వివరించారు. కొలిమికుండ్ల మండలం కమ్మవారిపల్లె గ్రామంలో పెద్దమ్మ జాతరకు హాజరయ్యి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రాబోతుల పాపిరెడ్డి. అనంతరం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆహ్వానించిన విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ అంబటి గురువీరెడ్డి, సచివాలయం కన్వీనర్ మూలక రాజారెడ్డి, మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవుకు మండలం సంగపట్నం గ్రామంలో గడప గడపకు వన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.
ఈ సందర్భంగా ఆయనకి గజమాలతో ఘనస్వాగతం పలికారు పార్టీ నాయకులు కార్యకర్తలు. పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అని దక్కుతుందని, నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడిని మళ్లీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఎవరి సిఫారసు లేకుండా నేరుగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో భారత రాష్ట్ర సమితి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తోటా చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఏలూరు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారా తిరుమల నాయుడు ఆధ్వర్యంలో ప్రజా ఆదరణతో బీఆర్ఎస్ అనే సమావేశం కార్యకర్తలు తక్కువ రావడంతో మద్యం ఆశ చూపించారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిద్దలూరు పట్టణంలోని స్థానిక విట్ట సభరత్నం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోటా సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గిద్దలూరు నిజంగా చూడండి పోయి నేను ఆయన కూడా ఆహ్వానించాను. గిద్దలూరు అన్నయ్య భారీ చేయగలు ఉన్నాయి అమ్మని ఆలోచిస్తే అన్నయ్య గారు దాంట్లో మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి అదే గిద్దలూరు నియోజకం గిద్దలూరు జిల్లా మీరు వహిస్తున్నారు కాబట్టి ఆ ఏరియాలో మీరు చూడండి, తొందరపడి వస్తాను. అట్నే రేపు ఈ నెలలోనే గుంటూరులో హెడ్ ఆఫీస్ వస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ హెడ్ ఆఫీస్. అదంటే మన ఒంగోలు జిల్లాకి, దాని తర్వాత ఒంగోలు జిల్లా కూడా హెడ్ ఆఫీస్ మన జిల్లాకి మేము గ్రాంట్ వస్తున్నాం. ఓపెన్ అయినాక కార్యాచరణ ఎలా ఉండాలి అని ప్రకటిస్తాం. ఆల్రెడీ ఇప్పుడు గిద్దలూరు సమస్యల గురించి, నీటి సమస్య ఏంటంటే మన గిద్దలూరు ఏరియాలో ఎండాకాలం వచ్చిన పేద ఇంటికి డ్రమ్ములు పెట్టుకుని కూర్చుంటారు. అది నేను మళ్ళీ పక్క చూశాను. ఎందుకంటే నేను పుట్టింది ఇక్కడ కడపలో కోమాలి పక్కకి పెరిగిందంతా శనగమ్మ. శనగమ్మ వచ్చేసి మా అవగారు ఇప్పుడు తోడ చంద్రశేఖర్ గారు మన అధ్యక్షులు ఉన్నారు, మా కజిన్ అవుతారు ఓం డ్రైవర్ గారు కజిన్. అట్లనే ఈ ఏరియా నేను ఈ నల్మల అడవి కూడా వెళ్ళిపోయి ఒక 30 ఏళ్ళ క్రితం మీ అందరూ తెలుసు కూడా ఈ ఏరియా అంతా కరువు. ఆ 20 సంవత్సరాల క్రితం కూడా నేను ఈ కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా నేను అన్నం మీద మీ అందరూ తెలుసు ఉంటుంది, చరిత్రలో ఉంటుంది, కథలు అందరూ తెలిసి ఉంటుంది. సొత్తలు పొలాలు ఇవే తినేవాళ్ళు, లేదంటే ఎక్కడన్నా పండుగ వస్తే ఒడ్లు దంచుకొని మా అమ్మ విషయం ఏమంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోయినాక ఏం జరిగింది అంతకుముందు మీరు మనకి ఇప్పుడు కూడా మన వల్ల ఉంటుంది. కేసీఆర్ గారు మనం ఎడగొట్టారు కదా, ఆయన ఏంటి మనకి ఈ పార్టీ ఇక్కడ మన ఏపీలో పార్టీ ఏంటి మీరు అనుకుంటున్నారు. కానీ ఎడగొట్టినాక తెలంగాణ ఎలా ఉంది, ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించాలి. ఏపీ ఎలా ఉంది చెప్పండి ఒకసారి. మీరు ఒక బిజినెస్ రంగం కుదిరైపోయింది, ఒక జాబ్స్ లేదు, జాబ్ కలగడం నీతి లేదు, ఏడ చూసినా కూడా రోడ్డు ఖరాబ్ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గిద్దలూరు సమస్య కానీ మన ఏదో మార్కాపురం కానీ ఏరియా చెప్పుకుని చాలా ఉన్నాయి. ఈ కార్యాచరణకి రేపు మన ఆఫీస్ ఓపెన్ అయ్యాక కార్యాచరణ పెట్టేస్తారు. మా అధ్యక్షులు తోడ చంద్రశేఖర గారు, నేషనల్ పార్టీ అధ్యక్షులు తోడ కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చి ఏపీలో రేపు వైజాగ్లో మీటింగ్ ఉంది, వైజాగ్ మీటింగ్ అయిన తర్వాత కూడా విజయవాడలో ఉంటుంది. విజయవాడలో మన గుంటూరు ఆఫీస్ ఓపెన్ అయ్యాక మన ఫస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గతంలో నిరాధారణకు గురైనటువంటి పాఠశాలల్లో మౌలిక వస్తువులు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు ఉంటే విద్యార్థుల సంఖ్య పెరిగి నాణ్యమైన విద్యను అందించగలిగితే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం మనవూరు మనబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకం వల్ల ఎన్నో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని, దానికి తగ్గట్లుగా నిధులను విడుదల చేసింది. కానీ భువనగిరి పట్టణం నడిబొడ్డు రూపల బీచ్ మొహల్లా ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో నిర్మిస్తున్న భోజనశాల యొక్క నిర్మాణమే ఇలా కొనసాగుతుంటే ఇక గ్రామాల్లోని పాఠశాలల నిర్మాణ పనులు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందో ఇట్టే ఊహించుకోవచ్చు. ఈరోజు భువనగిరి పట్టణంలో బీచ్ వ్యాలీ స్కూల్లో మంచి మంచి చదువులు చదువుకొని డాక్టర్లు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు. మేము కూడా 1979లో 10th క్లాస్ కూడా చదవడం జరిగింది. ఈ స్కూల్లో పేర్లతోటి మన ఊరు మనబడి అనే పేరుతోటి ఇవాళ వంటశాలలు అన్నీ కడుతూ ఇవాళ పర్యవేక్షణ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇవాళ దీని వాతావరణం చూస్తుంటే తెలుస్తూ ఉంది, ఇప్పటికే అది కట్టలేదు సరిగ్గా, బీటలు వారుతూ ఉన్నది చూడొచ్చు. దాని అధికారులు పర్యవేక్షణ లేదు, స్కూల్ సంబంధించిన వాళ్ళు పర్యవేక్షణ లేదు. దీన్ని వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పిల్లలు చదువుకునే పిల్లలు వంటశాలలో వంటలు చేసే వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడే అది అవుతుందంటే ఎన్నాళ్ళకు ఉంటుంది, అది ఎన్ని రోజులకు ఉంటుంది అనేది ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మన ఊరు మన పేరంతో అడవుడి తోటి ఎలక్షన్ల ముందు వస్తున్నాయని చెప్పి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునే ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా దీని మీద స్పందించి ఆయన కూడా ఈ స్కూల్లో చదువుకొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండు. ఇప్పటికైనా దాన్ని పర్యవేక్షణ చేయాలి, ప్రతి గల్లీ తిరుగుతున్నా ప్రతి ఊరు తిరుగుతున్నా జనంలో ఉంటా అంటున్నాం. కానీ ఆయన చదువుకున్న స్కూల్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గద్వాల మండలం చెనుగోనిపల్లి గ్రామంలో హలీం పాషా ఇంటి ఆవరణంలో ఉన్న చెట్టుకు మనిషి రూపాలతో ఉన్నటువంటి ఈ వింత పురుగు కనిపించడం జరిగింది. ఆశ్చర్యంగా కనిపిస్తున్న ఈ వింత పురుగుకి కళ్ళు, ముక్కు, నోరు, తల మొత్తంగా చెప్పాలంటే తలభాగం మనిషికి ఉండే విధంగా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి సంఘటననే సుమారు 15 సంవత్సరాల కిందట గద్వాల పట్టణంలో కూడా ఇలాగే ఒక వింత పురుగు మనిషి ఆకారంలో ఉన్న పురుగు కనిపించింది. గద్వాల పట్టణంలోని సేర్లీ వీధికి చెందినటువంటి ఒక వ్యక్తి తెల్లవారుజామున టీ తాగేందుకు బయటకు వస్తున్న సందర్భంలో ఆ వింత పురుగు ఈయనకు కనిపించినట్లు ఆయన కూడా అందరూ ఆశ్చర్యానికి గురయ్యినట్లు విషయాన్ని తెలిపారు. మొత్తంగా చెప్పాలంటే మనిషి ఆకారంలో ఉన్న వింత పురుగును చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కళ్ళు, ముక్కు, కన్ను అన్ని నోరు నర్సాపూర్ సీఎం కప్ క్రీడా కార్యక్రమాలలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికేట్ ఇచ్చారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. క్రీడల్లో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు మార్గం ఏర్పడుతుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. నమస్కారం సార్. మరి 3 రోజులు ఇక్కడ ఎంతో శ్రమించి మీ అందరి సహకారంతో సక్సెస్ఫుల్ గా చేసినందుకు మరి వాళ్ళ చాలా సంతోషం మీ అందరికి కూడా. మరి ప్రభుత్వ పరంగా ఈ గేమ్స్ మెటీరియల్ కనుక ప్రాముఖ్యత ఉంటుంది, ముఖ్యమంత్రి గారు కూడా బాగా ఆలోచన చేస్తున్నారు. మరి క్రీడా పోటీల్లో పాల్గొనే వారికి కోటా కూడా కొంత రేపు ఉద్యోగస్తులలో వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి కనుక చాలా సంతోషం. ప్రతి గ్రామంలో మట్టిలో మాణిక్యం లేక మీరందరు కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి ఇక్కడ ఈ మండలం అయితే గెలిచినాం. రేపు జిల్లాలో కూడా జరిగేటప్పుడు జిల్లాలో కూడా పెద్ద చింతకుండా చిన్న చింతకుండా సోదరులు ఎవరైతే క్రీడాకారులు గెలిచారో అక్కడ కూడా గెలవాలనేది కూడా నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. మరి మీరందరికి కూడా రేపు ఉద్యోగాలలో కూడా ఒక ఛాన్స్ ఉంటుంది, కొంత కోటా కూడా ఉంటుంది, ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు అతి తొందరలో. మరి చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రేత ముఖ్యమంత్రి గారి అడ్మినిస్ట్రేషన్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ యావత్ భారతదేశం చూస్తుంది. రేపు తెలంగాణ క్రీడలను కూడా మరి యావత్ భారతదేశంలో మనం పేరు తెచ్చుకునే మాదిరిగా మన గ్రామానికి, మన మండలానికి, మన తాలూకాకు
మళ్ళీ మెదక్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి కూడా మన క్రీడాకారులు పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కల్లూరు ప్రధాన రహదారిలో సోమవారం వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించారని పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డితో పాటు 11 మందిపై సోమల పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ కు సంబంధించి కలిగించారంటూ ఇబ్బంది కలిగించారంటూ సోమల ఇన్ఛార్జ్ వీఆర్ఓ శ్రీజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సోమల మండలం సూరయ్య గారిపల్లికి చెందినటువంటి ఎస్ మల్లికార్జున కుమార్తె శ్రీజ సోమల ఇన్ఛార్జ్ వీఆర్ఓగా పనిచేస్తున్నారు. ఆమె ఈ కేసుని నమోదు చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు 100 రోజులు పాదయాత్ర పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఈ రాయలసీమలోనే వణుకు పుట్టించి వైఎస్ఆర్ పార్టీకి 1000 కిలోమీటర్లు నడిచి ఎండను లెక్క చేయకుండా ఈరోజు 100 రోజులు పూర్తి చేసిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ దిగ్విజయ యాత్ర కొనసాగించాలనే పార్టీ పిలుపు మేరకు మేము ఈరోజు సోమల మండలానికి వస్తే ఈ పోలీసు వాళ్ళు, ఈ వైసీపీ నాయకులు, ఈ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా కార్యకర్తలను ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని ఈ కార్యక్రమానికి పోనీయకుండా మమ్మల్ని నిర్బంధిస్తా ఉంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం లేదా? ఈ పొంగనూరు నియోజకవర్గంలో కూలి అయిపోయిందా? ఈ పోలీసులు ఎన్ని రోజులు వత్తాస కాస్తా ఉండారో చూస్తాను. ఇదే ఇంతకు ముందు సోమల మండలంలో పోతే మా మీద రాళ్లదాడి చేసి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి మా కార్యకర్తల మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తా ఉంటే ఈ పోలీసులు చూసి వేద మాడతా ఉన్నారు. ఈ రోజు ఎత్తిస్తా ఉండ మీరు మమ్మల్ని ఆపలేరు, మా కార్యకర్తలు నిలువలే, మీరు ఎక్కడా దోపిడీ చేయలేరు. మీకు టైం దగ్గరికి వచ్చింది, మీకు దగ్గర వచ్చింది కాబట్టి మీ మంత్రికి కానీ మీకు కానీ పోలీసులకు ఒకటే ఎత్తిస్తా ఉండ, రాబోయే కాలంలో ఇవన్నీ మూల్యం చెల్లించుకో తప్పదు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ అంతకు మీకు అందరికి కూడా ఇక్కడ తప్పు చేసిన పోలీసు అధికారులు అవుతారని మీ వైసీపీ నాయకులకు అవుతాయని తగిన గుణపాఠం చెప్తానని హెచ్చరిస్తాను. తప్పుడు కేసులకు భయపడేది లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్న తనపై అమాయకులైన దళిత సోదరుల ద్వారా తప్పుడు కేసులు పెట్టిస్తే భయపడేది లేదని ప్రముఖ వ్యాపారవేత్త బి రామచంద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవులపల్లిలో మంత్రి కంపెనీ రైతులకు అన్యాయం చేసి నిర్మిస్తున్న ప్రాజెక్టు పరిశీలనకు వెళుతుండగా సోమలలో పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారన్నారు. ఈ వాహనానికి పోలీసులు, వైసీపీ నేతలు వాహనాలు, ఆటోలు, టిప్పర్లు అడ్డుపెట్టగా పోలీసులు చర్యపై నిరసన వ్యక్తం చేశారు. కొందరు మంత్రి అనుచర రౌడీలు మద్యం తాగి ఈలలు కేకలు వేస్తూ దౌర్జన్యానికి ప్రయత్నించారన్నారు. సోమల హరిజనవాడకు చెందిన వ్యక్తి ద్వారా తాను, తన అనుచరులు ట్రాఫిక్ అంతరాయం కలిగించామని మంత్రి పెద్దిరెడ్డి ప్రోత్సాహంతో తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులు చేస్తూ అవినీతి చేసే కార్యక్రమం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వము. వెంటనే ఈ ప్రాజెక్టులను ఆపాలి. అదేవిధంగా ఇక్కడ జరిగిన తప్పులకి 100 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది. అయితే ఏమాత్రము ట్రిబ్యునల్ తీర్పును లెక్క చేయకుండా ఈరోజు ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టుల్లో పుంగనూరు నియోజకవర్గంలో ఆవులపల్లి వద్ద జరుగుతున్న ప్రాజెక్టు కావచ్చు, నేతిగుట్లపల్లి జరుగుతున్న ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా తంబళ్ళపల్లిలో జరుగుతున్న ప్రాజెక్టు కావచ్చు, ఈ 3 ప్రాజెక్టులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీ పిఎల్ఆర్ కంపెనీనే చేస్తోంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఇక్కడ పనులు కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కంపెనీ రాష్ట్ర వ్యాప్తంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని DMHO ప్రకాశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటకు రాకూడదని, వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో రికార్డు స్థాయిలో మధ్యాహ్నం నిండ్రలో 43.4, గుడిపాలలో 42.7, విజయపురంలో 42.8 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. నెలాఖరు వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని, అత్యవసరమైతే తప్ప జనం బయటకు వెళ్లరాదని సూచించారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి 10 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో దేవాలయాలకు, కుల సంఘాల భవన నిర్మాణాలకు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రభుత్వ జీవో 3171 ప్రకారం 10 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలో ఓల్టేజ్ సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ని అడిగిన వెంటనే 1,84,85,000 రూపాయలతో 33/11 విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కుల సంఘాల భవనాలకు, వివిధ అభివృద్ధి పథకాలకు నిధులు తీసుకువచ్చి కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎంపీపీ ఆంజనేయులు పాల్గొన్నారు. బ్యాలెన్స్ వర్క్, అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ కలిపి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం జియో నెంబర్ 3171 ప్లానింగ్ ప్రకారం ఈ 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మంజూరు చేయడం జరిగింది. బిక్నూర్ మండలానికి 2,01,00,000 రూపాయలు, దోమకొండ మండలానికి 1,25,00,000 రూపాయలు, బీబీపేట మండలానికి 1,23,00,000 రూపాయలు, కామారెడ్డి మండలానికి 1,00,00,000 రూపాయలు, రామారెడ్డి మండలానికి 70,00,000 రూపాయలు, రాజంపేట మండలానికి 70,00,000 రూపాయలు, మాచారెడ్డి మండలానికి 2,04,00,000 రూపాయలు, కామారెడ్డి టౌన్కు 1,07,00,000 రూపాయలు. నర్సీపట్నం నియోజకవర్గ నాతవరం మండలం ఎంఆర్సీ కార్యాలయంలో జగనన్న విద్యా కానుక ప్రదర్శన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి టి అమృత్ కుమార్ ఆధ్వర్యంలో ఎంఆర్సీ, సిఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు సహకారంతో విద్యార్థిని విద్యార్థులకు అందించే షూలను సైజుల వారీగా వెరిఫికేషన్ చేసి పనిలో నిమగ్నమైన ఉన్నారు. మండలంలో ఉన్న పాఠశాలలకు మరో 10 రోజుల వ్యవధిలో పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ జిల్లావాణితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్సీ సిబ్బంది నాయుడు సాంబమూర్తి, శ్రీను, గోవిందతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారిని ఈ సంవత్సరం 2023 జగనన్న విద్యా కానుకలో భాగంగా ఇప్పటివరకు టెక్స్ట్ బుక్స్ 40% టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. అలాగే బెల్ట్లు కూడా 80% బెల్ట్లు వచ్చాయి. ఇంకా స్కూల్ బ్యాగ్లు ఇంకా రావాల్సి ఉంది. యూనిఫామ్ కూడా పిల్లలకి ఇచ్చే ఈ సంవత్సరం ఇచ్చే 3 జతల యూనిఫామ్ కూడా రావాల్సి ఉంది. నోట్బుక్స్ ఇంకా రావాలి, డిక్షనరీ కూడా. షూస్ ఇంచుమించు 40% షూస్ వచ్చాయి. ఇప్పుడు షూస్ ఈ సమగ్ర శిక్షా సిబ్బంది పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, సిఆర్పీలు, ఎంఆర్సీ స్టాఫ్ కూడా ఈ షూస్ సైజుల వారీగా బాయ్స్ గర్ల్స్కి వేరువేరుగా వచ్చినాయి. సైజుల వారీగా షార్ట్ అవుట్ చేస్తున్నారు. అలాగే 2 జతల సాక్స్లు ఇంకా రావాల్సి ఉంది. బెల్ట్లు పూర్తిగా వచ్చాయి. ఈ సంవత్సరం మరి వేసవిలో కూడా మొత్తం పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, సమగ్ర శిక్షా సిబ్బంది, మా ఎంఆర్సీ స్టాఫ్, సిఆర్పీలు వేసవిలో కూడా మండు వేసవిలో కష్టపడుతున్నారు. చక్కగా వాళ్ళు అసౌకర్యానికి గురైనా సరే సాయంత్రం ఒక స్టాక్స్ మాత్రం సాయంత్రం 8-9కి వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడి నుంచి ఇవి లోపల డంప్ చేసి బయటకు వెళ్ళడం, వాళ్ళు ఎవరు స్టేషన్కి వాళ్ళు వెళ్ళడానికి ఈ సిఆర్పీలు, పార్ట్ అడ్మినిస్ట్రేటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఎర్లీగా సాధ్యమైనంత వరకు మాకు స్టాక్స్ బిఫోర్ 5-6 వచ్చేటట్టు ప్లాన్ చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏదో సమగ్ర శిక్ష నుంచి నిధులు లేకపోయినా మేము సొంతంగా అయినా వాళ్ళకి ఏదో పనిచేసే టైంలో చిన్న రిఫ్రెష్మెంట్ ఇస్తున్నాం. అవసరమైతే మరి ఉండిపోతే మధ్యాహ్నం భోజనాలు కూడా తెప్పించవలసి వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఎర్లీగానే అన్ని స్టాక్స్ వస్తున్నాయి కాబట్టి 20-25 కల్లా, ఈ నెల 25 కల్లా ఇంచుమించు మిగతా బ్యాలెన్స్ జగనన్న విద్యా కానుకలు 8 రకాలు కూడా పూర్తి చేరతాయని ఉన్నతాధికారుల నుంచి సూచనలు వస్తున్నాయి. మేము కూడా నెలాఖరు లోపు ఇవన్నీ
సైజుల వారీగా క్లాస్ వారీగా టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ అలాగే నోట్బుక్స్ బెల్ట్లు అన్నీ సైజుల వారీగా ప్రతిరోజు సార్ట్ అవుట్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కమ్మవారిపల్లె గ్రామంలో పెద్దమ్మ జాతర హాజరైన బనగానపల్లి ఎమ్మెల్యే కాటిసాని రాముడు. సిఆర్డీఏ పరిధిలో ఏర్పాటు చేసిన పేదలందరికీ ఇళ్ల పథకం లేఅవుట్లను పరిశీలించిన రాజ్యసభ సభ్యులు ఆల అయోధ్య రామరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవుకు మండలం సంగపట్నం గ్రామంలో గడప గడపు ప్రభుత్వ కార్యక్రమం హాజరైన మనగానపల్లి ఎమ్మెల్యే కాటిసాని రాముడు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.